మేము రాజధానిలో పేదలకు ఇల్లు ఇవ్వడానికి మా పేదలకు ఎవరికి అబ్జెక్షన్ లేదండి. వాస్తవంగా మేము చెబుతున్నాం విజయవాడ నగరం వాళ్ళకి, మేము సాక్షిలో ఉన్నది ఏంటంటే విజయవాడ నగరం వాళ్ళకి, అటు మంగళగిరి పట్టణం వాళ్ళకి, తాడేపల్లి పట్టణం వాళ్ళకి, దుగ్గిరాల మండలం వాళ్ళకి, పెదకాకర మండలం వాళ్ళకి, 40 ఏళ్ల కుటుంబాలకి రాజధానిలో 2053 ఎకరాలు ఒక స్టెప్లో, రెండో స్టెప్లో 953 ఎకరాలు రాజధానిలో భూ కేటాయింపాలని అనుకుంటున్నారు. కానీ మేము ఒకటే చెబుతున్నాం, రాజధానిలో గత ప్రభుత్వం 2014లోనే 29 గ్రామాల్లోనే 5040 ఎకరం ఇల్లు కట్టించింది. దానికిలో మొత్తం కంప్లీట్ అయ్యి ఆ ఇళ్ళకి మొత్తం అలాట్ అయిన తర్వాత ఇంతవరకు వాటికి మౌలిక సదుపాయాలు కల్పిల వాటికే దిక్కు లేదు. పేదలను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేదలనే ముసుగులో జనాలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పేదలకు ఇల్లు ఇవ్వడానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. మేము ఎవరైనా సరే ఇల్లు అనేది అది ఒక హిందూ ధర్మ సంప్రదాయపరంగా, క్రిస్టియన్ ధర్మ సంప్రదాయం, అది ఒక భూమి దానం అనేది ఒక గొప్ప దానం. కానీ వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి? నువ్వు విజయవాడ నగరం వాళ్ళకి విజయవాడ పక్కన 100 ఎకరం కొని అపార్ట్మెంట్లు కట్టి నీకు భూమి దొరకపోతే, మంగళగిరి వాళ్ళకి అట్టగా అపార్ట్మెంట్లు కట్టి, దుగ్గిరాల మండలం వాళ్ళకి అక్కడ ఇవి, పెదకొరపకాన మండలం వాళ్ళకి అక్కడ ఇవి, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఎక్కడో అక్కడ భూములు ఉంటాయి, వాళ్ళకి చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటారు, చిన్న చిన్న వ్యాపారాలు కానీ చిన్న చిన్న భూములు వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు అక్కడ పెదకాకాన మండలం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నివాసం ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అక్కడికి వెళ్తారా? ఎంత తప్పుడు నిర్ణయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ పేదలని రాజధాని రైతులకి ఒక విధానమైన మనస్పర్ధలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుంటున్నారని మేము అనుకున్నాం. వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు, అసలేంది మేమకి ఇక్కడ విజయవాడ నగరం వాళ్ళకి వెళ్ళి రాజధానులు అంటాడు ఏంది, మాకు విజయవాడ అంపట ప్లాట్ల వల్ల వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులు వాయించడానికి ముకుల్ రోహిత్ గారిని అంతకుముందే ఆయన సుప్రీంకోర్టులో వాదించారండి. ఆయన 5 రూపాయల పేదలకు ఇచ్చే భోజనాన్ని క్యాంటీన్ రద్దు చేశాడు. కానీ రైతుల మీద వాదించడానికి ఆయన 5 కోట్లు పెట్టి లాయర్ని పెట్టుకున్నాడంటే ఆయనకి రైతుల మీద పేదల మీద ఉండే గౌరవం ఎట్లాంటిదో జనాలకు అర్థం చేసుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే రైతుల తరపున రైతుల మీద వాదించడానికి 5 కోట్లు పెట్టావంటే నేను ఏమనుకోవాలి? ఇప్పుడు ఆయన సిబిఐ కోర్టుకి నిన్న చెబుతున్నాడు మండలం రద్దు చేయాలంటున్నాడు. ఎంత రోజు 1 కోటి రూపాయలు అవుతున్నాయి, సంవత్సరానికి 60 కోట్లు అవుతున్నాయి, 5 సంవత్సరాల మీద 300 కోట్లు అవుతుంది, దీనివల్ల ప్రజా బడ్జెట్ వేస్ట్ అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 60 లక్షలు అంటే నెలకి 2 కోట్ల 40 అంటే సంవత్సరానికి 600 కోట్లు పెట్టి నువ్వు సిబిఐ కోర్టుకి వెళ్తున్నావు, ఇవన్నీ ఇది డబ్బులు వేస్ట్ కదా? శుభ్రంగా రాజీనామా చేసి శుభ్రంగా లోటస్ పాండ్లో ఉండి రోజు సిబిఐ కోర్టుకి వెళ్ళి ఈ డబ్బులు ఆదా చేసి పెద్దలకు ప్రజలకు పంచు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇది చదువుకున్నారో లేదో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే క్యాపిటల్ అనే పదం అనేది ఢిల్లీకి రాజధాని ఏదండి? మనం ఢిల్లీకి రాజధాని అనేది ఢిల్లీ అంటాం, అది రాజధాని క్యాపిటల్ పదం కాదా? 29 రాష్ట్రాలు క్యాపిటల్లో ఉన్నాయి. ఇప్పుడు చెన్నై ఉంది, బెంగళూరు ఏమంటాం క్యాపిటల్ అంటాం, హైదరాబాద్ ఉంది క్యాపిటల్ అంటాం. మన భారతదేశం మ్యాప్లో వాళ్ళకు క్లియర్గా ఉంటాయి క్యాపిటల్, రీజనల్ అన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటాయి. దాన్ని ఆయన దాంట్లో చట్టంలో రాజధాని అనే పదం లేదంటే ఆయన అసలు ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడో మాకేస్తే అర్థం కావట్లా. అసలు ఇప్పుడు ఒకటండి, హైదరాబాద్ తెలంగాణకు హైదరాబాద్ ఉంది, దానివల్ల ఆదాయం 70% వస్తుంది. దాని ప్రకారం మిగతా 10 జిల్లాలు ఆయన అభివృద్ధి చేసుకుంటున్నాడు. నువ్వేం చేసుకుంటున్నావు? ఉన్న అభివృద్ధిని మొత్తం పక్కన, 8 నెలల అభివృద్ధి మొత్తం పక్కన పడేసావు. అసలు ఏమీ లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ 8 నెలల నుంచి ఒక ఇసుగా సిమెంట్ బస్తా వేసింది లేదు, ఒక కంపెనీ వచ్చింది లేదు, ఏమీ లేదు. ఒక హైదరాబాద్ లాగా మనకు అమరావతిని డెవలప్ చేసుకొని మిగతా 13 జిల్లాలను డెవలప్ చేసుకోవటం అది ఒక పద్ధతి. ఎవరు కాదనరు, ఒక క్యాపిటల్ లాగా 3 ముక్కల్లాగా ఇది ఒక ముక్క ఒకటి, అదొక ముక్క ఒకటి, ఇది ఒక ముక్క అంటే కంపెనీలు ఏమొస్తాయి? అసలు ఉద్యోగాలు వస్తాయి. 13 జిల్లాల విద్యార్థులు సంవత్సరానికి 20 లక్షల మంది పిల్లలు బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాల కోసం అటు చెన్నై కానీ, అటు బెంగళూరు కానీ, అటు హైదరాబాద్ కానీ నువ్వు పెట్టిన స్థానిక 75% ప్రకారం వాళ్ళు కూడా రేపు అదే పెడతారు. వాళ్ళు కూడా మా స్థానికులకి ఉద్యోగాలు కావాలంటారు. మరి ఆ పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి? వాళ్ళకి రేపు కూలీ మున్సిపాలిటీ చెత్త ఏరుకునే పని కూడా వాళ్ళకి దొరకదు. అట్టాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు 8 నెలల తీసుకొచ్చారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.